చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ. బలవత్తరమైన ఆయుధం. గుణశేఖరుడనే రాజు శిలంగిరి దేశాన్ని పరిపాలిస్తుండేవాడు. అతడి ఇరుగు పొరుగు దేశాల వాళ్ళు శత్రువులు. బద్ధశత్రుత్వంతో వీరు ఎప్పుడైనా తన దేశంపై దాడి చేయవచ్చని భావించిన రాజు తన రాజధాని చుట్టూ అభేద్యమైన దృఢమైన కోటను నిర్మించాడు. సైనిక బలాన్ని పెంచుకుని కోట ద్వారం వద్ద బలవంతులైన సైన్యాన్ని రాత్రి పగలు కాపలా ఉంచాడు. పర్యవేక్షణ కోసం ఒక ఉన్నత సైనికాధికారిని కూడా అక్కడ ఉంచాడు. ఎంతమంది సైనికులను ఏర్పాటు చేసినా బందిపోటు దొంగలు తరచుగా కోటలోకి చొరబడి పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తుండేవారు. వీరి ఆకడాలను అరికట్టడానికి రాజు గుణశేఖరుడు కోట ద్వారాన్ని సూర్యాస్తమైన వెంటనే మూసివేయించి ఎవరినీ లోపలకు రానివ్వద్దని ఆదేశించాడు. పగటిపూట తన రాజధాని ప్రజలు పనుల మీద కోట బయటకు వెళ్ళినా సూర్యాస్తమయంలోగా తిరిగి వచ్చేయాలని ఆదేశించాడు. తర్వాత రాజ్యసభలో మంత్రులను, సైనికాధికారులను, ఇతర ఉన్నతాధికారులను ఉద్దేశించి రాజు గంభీరంగా ఇలా చెప్పాడు. ఇప్పుడు మన రాజధాని కోట అభేద్యం. మానవ మాత్రులు ఎవరూ దానిని ఛేదించి లోపలికి రాలేరు. దుర్భేద్యమైన మన కోటను ఛేదించే ఆయుధం కూడా ఇప్పుడు మన శత్రువుల వద్ద లేదు. అప్పుడు మహామంత్రి లేచి, ప్రభువులు క్షమించాలి, మన కోట అభేద్యం కాదు, మన కోటే కాదు. ఈ ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఒకటుంది, దానిని తమకు మనం సాయంకాలం విహారానికి వెళ్ళినప్పుడు విశదీకరిస్తాను అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ రోజు సాయంకాలం మహారాజు మంత్రి మారువేషంలో కోట వెలుపలికి వెళ్ళి చీకటి పడిన తర్వాత కోట ద్వారం వద్దకు వచ్చారు. అప్పటికే కోట తలుపులు మూసి ఉన్నాయి. మారువేషంలో ఉన్న మంత్రి కోటకు కాపలాగా ఉన్న సైనికాధికారితో, అయ్యా, కోటలో మా బంధువుల ఇంటికి వచ్చాము, విహారానికి వెళ్ళి వచ్చేలోగా చీకటి పడింది, దయచేసి కోట తలుపులు తెరిస్తే ఇంటికి వెళ్ళిపోతాం అన్నాడు. వీల్లేదు, రాజాజ్ఞ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరలేను. సూర్యాస్తమం అయిన తర్వాత ఎవరైనా సరే కోట తలుపులు రాజాజ్ఞ లేనిది తెరవలేము, క్షమించండి అన్నాడు సైన్యాధికారి. చాలాసేపు బతిమాలిన లాభం లేకపోయింది. చివరకు మారువేషంలో ఉన్న మహామంత్రి సైన్యాధిపతిని పక్కకు పిలిచి అతడి చేతిలో 5,000 బంగారు నాణములున్న సంచిని చేతిలో పెట్టి, ఇంత ధనం నువ్వు నీ జీవితంలో ఆర్జించలేవు, తీసుకో అన్నాడు. ఆ నాణాల సంచి చూడగానే ముఖం వెలిగిపోయిన సైన్యాధికారి చిరునవ్వు నవ్వి సైనికుడిని పిలిచి, వీరు కోట లోపలకు వెళ్ళటానికి తలుపులు తీయి అని ఆదేశించాడు. తలుపులు తెరవగానే రాజు మంత్రి నిరాటంకంగా కోట లోపలికి వెళ్ళిపోయారు. ఇది చూస్తున్న రాజుతో మహామంత్రి, మహాప్రభు, నేను చెప్పినట్లుగా ప్రపంచంలో ఏ కోటనైనా ఛేదించగల ఆయుధం ఏదో తెలిసింది కదా లంచం. దీన్ని రూపమాపి తినే కానీ మనకు మన రాజ్యానికి రక్షణ లేదు అన్నాడు.